అమెరికాలో తుపాకుల తయారీ ఓ పెద్ద పరిశ్రమ. అంతేకాదు, అమెరికా దేశానికి ప్రధాన ఆదాయ వనరు తుపాకుల తయారీ పరిశ్రమే. అగ్రరాజ్యంలో తుపాకుల తయారీదారులకు ఓ సంఘం ఉంది, అదే నేషనల్స్ రైఫిల్స్ అసోసియేషన్. అమెరికా సమాజంలో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అత్యంత శక్తివంతమైనది. నేషనల్స్ రైఫిల్స్ అసోసియేషన్కు రాజకీయంగా పలుకుబడి ఎక్కువ. సెనెట్ సభ్యులతో పాటు దేశ అధ్యక్షుడి వరకు నేషనల్స్ రైఫిల్స్ అసోసియేషన్కు సంబంధాలుంటాయి. అమెరికాలో ఏడాదికి దాదాపు 2 కోట్ల తుపాకులు అమ్ముడవుతున్నాయి. అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు చాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా తుపాకుల అమ్మకాలు పెరిగాయి. తుపాకీ సంస్కృతి పెరగడానికి ప్రధాన కారణం లైసెన్స్ సులభంగా దొరకడమే. అన్ని దేశాల్లో లాగే తుపాకీ కొనుక్కోవాలంటే అమెరికాలో కూడా లైసెన్స్ తప్పనిసరి. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా లేకపోలేదు. అయితే నిబంధనలు అంటూ ఉన్నా అవన్నీ తూతూ మంత్రం లాంటివే. దీంతో ఏడాదికేడాది తుపాకులు కొనే వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో పెద్ద ఎత్తున తుపాకుల వ్యాపారం సాగుతోంది. మిగతా దేశాల్లో మార్కెట్కు వెళ్లి నిత్యావసర వస్తువులు కొన్నట్లు అమెరికాలో తుపాకులు కొంటుంటారు. కేవలం 100 నుంచి 200 డాలర్లు పెడితే మార్కెట్లో తుపాకీ దొరుకుతుంది. అమెరికాలో దాదాపుగా ప్రతి వ్యక్తి దగ్గర తుపాకీ ఉంటుంది. 100 మంది పౌరులుంటే 120 తుపాకులుంటాయి. గన్ కల్చర్ ఈ రేంజ్లో ఉన్నప్పటికీ అందుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న సంస్థలు కూడా అమెరికాలో లేకపోలేదు. ఇందులో ముందు వరుసలో ఉంటుంది ఎవ్రీ టౌన్ ఫర్ గన్ సేఫ్టీ అనే సంస్థ. అమెరికాలోని ప్రతి పట్టణం తుపాకీ హింసకు దూరంగా ఉండాలనేదే ఎవ్రీ టౌన్ ఫర్ గన్ సేఫ్టీ సంస్థ అసలు లక్ష్యం. వాస్తవానికి ఇది చాలా చిన్న సంస్థే. అయితే తుపాకుల సంస్కృతికి వ్యతిరేకంగా ఈ సంస్థ చాలా కాలం నుంచి అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొన్నిసార్లు చిన్నపాటి ఉద్యమాలు కూడా చేపట్టింది. అయితే అత్యంత బలమైన గన్ లాబీ హవా ముందు ఈ సంస్థ చేసే పోరాటం నిలబడలేకపోతోంది. అమెరికాలో తుపాకుల తయారీ ఓ పెద్ద పరిశ్రమ. అంతేకాదు, అమెరికా దేశానికి ప్రధాన ఆదాయ వనరు తుపాకుల తయారీ పరిశ్రమే. అగ్రరాజ్యంలో తుపాకుల తయారీదారులకు ఒక సంఘం ఉంది, అదే నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్. అమెరికా సమాజంలో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అత్యంత శక్తివంతమైంది. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్కు రాజకీయంగా పలుకుబడి ఎక్కువ. అలా ఇలా కాదు, బాగా ఎక్కువ. సెనెట్ సభ్యులతో పాటు దేశ అధ్యక్షుడి వరకు నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్కు సంబంధాలుంటాయి. కాల్పుల సంఘటన జరిగినప్పుడల్లా తుపాకుల నియంత్రణ చట్టాన్ని కఠినతరం చేయాలన్న డిమాండ్లు వస్తుంటాయి. విమర్శలు సద్దుమణగగానే మళ్లీ తుపాకులకు సంబంధించిన చట్టాల జోలికి ఎవరూ వెళ్లరు. గన్ కల్చర్ సంగతి ఎలాగున్నా ఆత్మరక్షణ కోసం తుపాకీ కొనుక్కునే హక్కు అమెరికన్ పౌరులకు రాజ్యాంగం ఇచ్చింది. పౌరులకు ఆయుధాలు కలిగి ఉండే హక్కును దఖలుపరుస్తూ 1791లో అమెరికా రాజ్యాంగానికి 2వ సవరణ తీసుకువచ్చారు. ఈ సవరణ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్కు వరంగా మారింది. దీంతో అమెరికా వ్యాప్తంగా తుపాకుల కొనుగోళ్లు భారీ ఎత్తున పెరిగాయి. అంతేకాదు, రాజ్యాంగానికి చేసిన 2వ సవరణతో తుపాకులు కొనుక్కోవడానికి నిబంధనలు కూడా పెద్దగా అడ్డురావు. నిబంధనలు నామకే వాస్తే అన్నట్లు మారిపోయాయి. వాలెట్లో ఓ $200 ఎవరైనా చాలా సులభంగా తుపాకీ కొనుక్కోవచ్చు. అమెరికాలో చాలా మంది తుపాకీ కలిగి ఉండడాన్ని స్టేటస్ సింబల్గా భావిస్తారు. ఈ కారణం కూడా తుపాకుల కొనుగోళ్లు పెరగడానికి కారణమైంది. అమెరికాలో తుపాకులు పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి. ఎప్పుడు ఎవరికి ఎవరిపై కోపం వచ్చినా కోటు జేబులో తుపాకీ పెట్టుకుని వెళ్తున్నారు. మంచి చెడు ఆలోచించకుండా కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడో సమస్య ఉంది. తుపాకుల వినియోగానికి సంబంధించి అమెరికా మొత్తంగా ఒకే విధమైన నిబంధనలు లేవు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధమైన నిబంధనలున్నాయి.
అంటే సహజంగా నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ బాహాటంగా ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలకదు. వైట్ హౌస్ లో అధ్యక్షుడిగా ఎవరుంటే ఆ పార్టీకి లోపాయికారిగా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సదరు రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డాలర్లు అందజేస్తుంది. సెనేట్ ఎన్నికల దగ్గర నుంచి ప్రతి ఎన్నికకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి భారీ ఎత్తున విరాళాలు ఇస్తుంటుంది. ఇటువంటి నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఈ ఏడాది మే నెలలో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఓపెన్ గా మద్దతు ప్రకటించింది. ఇదొక అనూహ్య పరిణామం. డొనాల్డ్ ట్రంప్‌కు నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ మద్దతు పలకడం వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అమెరికాలో పేట్రేగుతున్న గన్ కల్చర్ ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో తుపాకుల లైసెన్స్ ఇచ్చే పద్దతిని కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ఒక దశలో ప్రముఖులను మినహాయించి సామాన్య ప్రజలకు తుపాకులు విక్రయించడంపై నిషేధం విధించాలన్న డిమాండ్ కూడా తెరపైకొచ్చింది. తుపాకీ ఉత్పత్తిదారుల సంఘమైన నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ను కట్టడి చేయాలని జో బైడెన్ ప్రభుత్వాన్ని, గన్ కల్చర్ ను వ్యతిరేకించే ప్రజలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. దీంతో తుపాకులకు లైసెన్స్ ఇచ్చే విధానాన్ని మరోసారి సమీక్షించాలని జో బైడెన్ ప్రభుత్వం భావించినట్లు వైట్ హౌస్ వర్గాల కథనం. అదే జరిగితే నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ తీవ్రంగా నష్టపోతుంది. అధ్యక్షుడు జో బైడెన్ మౌలికంగా తుపాకుల సంస్కృతికి వ్యతిరేకం. అయితే నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ రాజకీయ పలుకుబడిని ఇక్కడ తక్కువగా అంచనా వేయకూడదు. సెనేట్లో మెజారిటీ సభ్యులు నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ మద్దతుదారులు. దీంతో జో బైడెన్ సర్కార్ ఏమీ చేయలేకపోయింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే నవంబర్లో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే గన్ కల్చర్ మరింతగా పేట్రేగుతుందని అమెరికా ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనా అమెరికన్ గన్ కల్చర్ కు ఎండ్ కార్డు వేయాల్సిన సమయం వచ్చింది. ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.